175 ఎమ్మెల్యే సీట్లు కైవసమే లక్ష్యం. ఇది వైసీపీ టార్గెట్. ఎమ్మెల్సీ ఎన్నికల వరకు ఎక్కడ చూసినా వైసీపీది ఒకే మాట, 175 సీట్లపై జెండా ఎగరవేస్తాం. తాజాగా నిర్వహించిన సమావేశంలోనూ అదే చర్చ జరుగుతోందని అనుకున్నారంతా, కానీ అలా జరగలేదు. జగన్ సైతం పూర్వానికి భిన్నంగా వ్యవహరించారు. జగన్ లో ఈ వేరియేషన్ ఏంటి? ఇంతలా మారటానికి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీల్లో ఓడిపోవటమే కారణమా? జగన్ అంటే పార్టీలో లీడర్కు మించి డిక్టేటర్ అంటూ ఉంటారు. నా మాటే శాసనం అనే రేంజ్ లో ఆయన నిర్ణయాలుంటాయి. అందుకే ఆయన చెప్పింది వినడమే తప్ప జగన్ మాటకు ఎదురు చెప్పాలన్నా, ఓ మాట తిరిగి అనాలన్నా చోటా మోటా నేతల నుంచి ఎమ్మెల్యేల వరకు వణికిపోతూ ఉంటారనే చర్చ ఉంది ఏపీ రాజకీయాల్లో. గతంలో సమీక్ష నిర్వహించిన జగన్ ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ముఖ్యంగా 27 మంది ఎమ్మెల్యేలను పేరు పెట్టి మరీ వార్నింగ్ ఇచ్చారు జగన్. జగన్ పై ఉన్న భయంతో నచ్చినా నచ్చకపోయినా జనంతో ఉండటం మొదలుపెట్టారు వైసీపీ నేతలు. కట్ చేస్తే సీన్ రివర్స్. గడప గడపకు కార్యక్రమంపై జగన్ మరోసారి రివ్యూ నిర్వహించారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు వైసీపీకి వ్యతిరేకంగా వచ్చిన వేళ మిగతా వాటితో కంపేర్ చేస్తూ సమావేశం అంతకు మించి అనిపించటం ఖాయమని, జగన్ విశ్వరూపం చూస్తారని పేర్లు చెప్పి మరీ కొందరు ఎమ్మెల్యేలను పక్కన పెట్టడం ఖాయమనే ప్రచారం మీటింగ్ ముందు వినిపించింది. అయితే మీటింగ్ కి ముందు మీడియాలో వచ్చిన వార్తలన్నీ తుస్సుమన్నాయి. జగన్ తీరు సొంత పార్టీ నేతలనే కాదు రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యపోయేలా చేసింది. గతంలో నేతలకు వార్నింగ్లు ఇచ్చిన జగన్ విన్నపాలు వినవలే అనే రేంజ్ లో అందరినీ పలకరించారు. దీనంతటికీ కారణం ముగ్గురు పట్టభద్రుల ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఓటమేనా అంటే ఖచ్చితంగా అవునని అంటున్నారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఓటమికి చెందిన ప్రాంతాల నాయకులకు జలక్ తగలటం ఖాయమని అంతా భావించారు. గ్రాఫ్ బాగోలేని నాయకులకు టికెట్లు ఇవ్వలేమని మొహం మీదే చెప్తారనే టెన్షన్ కనిపించింది. అయితే ఎవరిని వదులుకోను అంటూ ఎమ్మెల్యేలను ప్రాధేయపడినట్లు జగన్ మాట్లాడటం విచిత్రంగా అనిపించింది అందరికీ. 50 ఎమ్మెల్యేలను మార్చేస్తారంటూ జరుగుతున్న ప్రచారానికి ఒక్క మాటతో జగన్ ఫుల్ స్టాప్ పెట్టారు. పైగా మీకు దెబ్బ తగిలితే నాకు దెబ్బ తగిలినట్టు కాదా, ఎవరినైనా ఊరికే ఎందుకు తీసేస్తాం చెప్పండి, మీ సమస్యలన్నీ పరిష్కరిస్తా, టెన్షన్ పడకండి, కలిసి నడుద్దాం, కలిసి సాగుదామని చెప్పారట. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీతో పాటు 3 పట్టభద్రుల ఎమ్మెల్సీలను వైసీపీ కోల్పోయింది. చదవడానికి అది ముగ్గురే అయినా 108 అసెంబ్లీ నియోజకవర్గాలపై ప్రభావం ఉంటుంది. 108 నియోజకవర్గాల గ్రాడ్యుయేట్ ఓటర్ల తీర్పు అది. పైగా సొంత పార్టీ ఎమ్మెల్యేలు కట్టప్పలుగా మారటం, ఆ తర్వాత జగన్ టార్గెట్గా వాళ్ళు కామెంట్స్ చేయటం వైసీపీని ఇబ్బంది పెట్టింది. ఇలాంటి పరిణామాల మధ్య జగన్ తీరు పూర్తిగా మారిపోయింది. అహం తగ్గిందా, డిక్టేటర్షిప్ మారిందో లేదో తెలియదు, కానీ వార్నింగ్లు ఇచ్చే వ్యక్తి ఇప్పుడు వేడుకుంటున్నారు. ఓటమి కారణం చూపించో పనితీరు కారణం చూపించో టికెట్ ఇవ్వను అంటే ఉన్నవాళ్ళు కూడా వెళ్ళిపోయే ప్రమాదం ఉందని గ్రహించే జగన్ తన స్వరం మార్చారన్నది చాలా మంది నుంచి వినిపిస్తున్న అభిప్రాయం.